పోలీస్ వాహనాన్ని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. అక్కడ ఓ పోలీస్ వాహనం టైర్ను పూర్తిగా అందులోంచి గాలి తీసేశారు. నేపథ్యంలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అర్ధరాత్రి మిడ్ నాట్ హైడ్రామా కొనసాగింది. కేశంపల్లి పిఎస్ దగ్గర సైబరాబాద్ నుంచి కేశంపల్లి పిఎస్కు సీన్ చేరింది. దీంతో అక్కడంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రాత్రి అర్ధరాత్రి అక్కడ పూర్తిగా నిప్పును వెలిగించి ఆందోళన చేశారు. మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు కేశంపల్లి పిఎస్ దగ్గర హరీష్ రావు అలాగే కార్యకర్తలు హంగామా సృష్టించారు. భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని అక్కడ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తామంటూ, గాంధీపై చర్యలు తీసుకుంటామంటూ తమకు డీజీపీ చెప్పడంతోనే ఆందోళన విరమించి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా హరీష్ రావు చెప్పారు. ప్రాణాలకు తెగించి ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తూ ఉన్నాం. గణేష్ పండుగను దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తూ ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద తగిన దారి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తూ ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీస్ అధికారులందరినీ కూడా కోరుతూ, దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మేము రావాలి. మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, మన లక్ష్యం పేదలకు పెన్షన్ కావాలి, మన లక్ష్యం రైతు పనులు డబ్బులు కావాలి. దాని మీద పోరాడదాం, దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా పెడతాం. సో దయచేసి అందరూ కూడా సంయమనంగా మీ ఇళ్లకు వెళ్ళాలి. డిసిపి గారిని, పోలీసులకు కూడా మనవి, జిల్లాల్లో కూడా మా కార్యకర్తలను బైండ్ ఓవర్ చేస్తున్నారట. అలాంటి ఇక గాంధీని అరెస్ట్ చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. సైబరాబాద్లో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను హరీష్ రావుతో సహా మాజీ మంత్రులను అటు కేశంపేటకు తరలించే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దాడి పొడుగున ఆందోళన చేశారు, నిప్పు వెలిగించి రోడ్లపై ఆందోళన చేపట్టారు. పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాల టైర్లలోని గాలిని తీసి పోలీసు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీస్ వాహనంలో ఎక్కే సమయంలో హరీష్ రావు భుజానికి కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న సమయంలో భుజం పట్టుకొని కొంత బాధపడ్డట్టుగా తెలుస్తుంది. మరోవైపు అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలను తలకొండపల్లి పిఎస్ నుంచి విడుదల చేశారు. సొంత పూచికత్తుపై పోలీసులు వాళ్ళని విడుదల చేశారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొత్తం మీద నిన్నంతా కూడా హైడ్రామా కొనసాగింది. మార్గ మధ్యంలో బీఆర్ఎస్ ట్రైన్లు బీఆర్ఎస్ నేతలను తరలిస్తున్న పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ఒక్కసారిగా కేశంపేట పిఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వరరెడ్డి, వివేకానంద లాంటి నేతలు రాత్రి 11 గంటల తర్వాత విడుదలై తర్వాత వీళ్ళు హైదరాబాద్కు చేరుకున్నారు. అయితే అప్పటి వరకు కూడా పూర్తిగా హంగామా కొనసాగింది. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై పోలీసులు కూడా లాఠీఛార్జ్ చేశారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను పోలీసులు
అరెస్టు చేసి రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్కు తరలించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీగా కార్యకర్తలు చేరుకొని ఉద్రిక్త చోటు చేసుకుంది. కార్యకర్తలు పోలీసు వాహనాలకు అడ్డుపడ్డప్పుడు సంబంధించిన దృశ్యాలు. మార్గ మధ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు అడుగడుగున అడ్డుపడ్డాయి. తమ నేతలను విడుదల చేయాలంటూ నేతలంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆందోళన చేపట్టారు. పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసు వాహనాల టైర్లలో గాలి కూడా తీశారు. బీఆర్ఎస్ నేతల అరెస్టుతో ఒక్కసారిగా కేశంపేట పిఎస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా స్టేషన్కు చేరుకున్నారు. తమ నేతలను వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీలు జరిపించారు. లాఠీ ఛార్జ్ కూడా చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇటు కార్యకర్తలు పోలీసు వాహనాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నారు. పిఎస్లోనూ పోలీసులతో హరీష్ రావు వాగ్వాదం దిగారు. తమను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. ఇక తాము ప్రశ్నిస్తే తిరిగి తమనే అరెస్ట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే అరెస్ట్ చేశారని, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ డీజీపీ తమకు చెప్పడంతోనే ఆందోళన విరమిస్తున్నామంటూ హరీష్ రావు చెప్పారు. తాము వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలను పోలీసులు మళ్ళీ ఇబ్బంది పెడితే తాము తిరిగి ఆందోళన చేస్తామంటూ హరీష్ రావు హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తూ ఉన్నాం. గణేష్ పండుగను దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తూ ఉన్నాం. ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన దాడి మీద కూడా తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. నమ్మకం కొద్దీ, పోలీసుల మీద విశ్వాసం కొద్దీ, బాధ్యత కొద్దీ మేము సహకరిస్తూ ఉన్నాం. దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారం అనేది ఇవాళ వాళ్ళ దగ్గర ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు, కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, న్యాయాన్ని పాటించండి, ఏకపక్షంగా ఉండొద్దని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ దయచేసి మళ్ళీ మేము పోయిన తర్వాత మా కార్యకర్తలను ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ మేము రావడం కార్యకర్తలను ఇబ్బంది పెడితే నేను మా ప్రాణాన్ని అర్థం చేస్తాను. కార్యకర్తలు కూడా మీరందరూ మీరందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, మన లక్ష్యం పేదలకు పెన్షన్ రావాలి, మన లక్ష్యం మహిళలకు రావాలి, రైతు పనులు డబ్బులు రావాలి. దాని మీద పోరాడుతాం, దాని మీద ప్రభుత్వం మీద గట్టిగా పోరాడి ప్రజలకు మేలు జరిగే విధంగా చెప్తాం. సో దయచేసి అందరూ కూడా సమయంగా మీ ఇళ్లకు వెళ్ళాలి. డిస్ట్రిక్ట్ గారిని, పోలీసులకు కూడా మనవి. జిల్లాల్లో కూడా మా కార్యకర్తల్ని బయట చేస్తున్నారట అలాంటి